రైట్ గత కొంతకాలంగా మంత్రి కేటీఆర్ వాడుతున్న పదజాలంపై పరిశీలకులు విశ్లేషకులు కొన్ని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నారు వేర్పాటు వాద భావాజాలాన్ని తలపిస్తోంది ఆయన వాడుతున్న పదజాలం కావచ్చు ఆయన భావజాలం కావచ్చు అనేది ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి విశ్లేషకులు ఇదే వ్యాఖ్యానాలు ఎక్కువగా చేస్తూ ఉన్నారు నిజంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగానే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉంది దేశంలోనే అని చెప్పచ్చు కాకపోతే ఆయన ధోరణి రకంగా ఉందంటే తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయిలో ఉంది తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది అని పదే పదే రిపీటెడ్గా ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం వెనుక ఎటువంటి ఆంతర్యం ఉంది ఇటువంటి తెలంగాణ ఒక దేశంగా భావిస్తున్నారా అనే ఒక ఆలోచన కలుగుతోంది ఇటువంటి వ్యాఖ్యానాలు చూస్తూ ఉంటే రిపీటెడ్గా ఎందుకు ఈ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అనే వాదన వినిపిస్తోంది నిజంగా ఇది ఒక వేర్పాటు వాద భావజాలమే ఆయన వాడుతున్న పదజాలం కూడా ఒక వేర్పాటువాద పదజాలమే అనేది ప్రధానంగా విశ్లేషకులు వినిపిస్తున్న ఒక వాదనగా వినిపిస్తోంది దీనిపై విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఆ శ్రీవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు బిజెపి నాయకులు అలాగే విశ్లేషకులుగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అందుబాటులో ఉన్నారు రైట్ శ్రీవర్ధన్ రెడ్డి గారు ఏ రకంగా అర్థం చేసుకోవాలి నిజంగా తెలంగాణ దేశంలో ఇతర రాష్ట్రాల కంటే కూడా నంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పే ప్రయత్నం చేయొచ్చు లేదంటే ఇతర ఆ రాష్ట్రాల కంటే కూడా మనం ఉన్నత స్థానంకి వెళ్ళేందుకు మనం పోటీ పడతాం అని చెప్పే ప్రయత్నం చేయొచ్చు కాకపోతే ఇక్కడ తెలంగాణ ప్రతిసారి మంత్రి కేటీఆర్ ఏ రకంగా చూస్తున్నా తెలంగాణ ఇతర దేశాలతో పోటీ పడతాం మనం ఇతర దేశాలతోనే మనకి ఎప్పుడు పోటీ తత్వాన్ని చెప్పే ప్రయత్నం ఏ రకంగా అర్థం చేసుకోవాలి దీని వెనక ఎటువంటి ఉద్దేశాలు ఉన్నాయనుకోవచ్చు ముఖ్య మంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా ఆలోచనలు మనం చూస్తా ఉంటే వీళ్ళు గత ఏడు సంవత్సరాలుగా ఇది ఒక ప్రజాస్వామ్యంగా ఏర్పడటువంటి రాష్ట్రంగా ముఖ్యమంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన అని చెప్పేసి ఆలోచనలో లేరు వీళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మరి గతంలో హైదరాబాద్ ప్రాంతాన్ని ఏదైతే నైజాములు పరిపాలించుకోవో ఆ నైజాముల వారసత్వం అయినటువంటి మరి ఆ వారసత్వంలో మేము ఈరోజు ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాం అనేటువంటి ఒక ఆలోచన విధానం వాళ్ళ మైండ్లలో పూర్తిగా నిముడై అంటే పూర్తిగా వాళ్ళ ఆలోచనలు దూరంలో ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడు మాట్లాడినా వాళ్ళు ఎక్కడ కూడా మరి మన ప్రజాస్వామ్యుతంగా ఉండేటువంటి వ్యవహారాలు కాకుండా నియంత్రితమైనటువంటి వైఖరిని మనం చూస్తా ఉన్నాం మరి గతంలో కూడా కవిత గారు కూడా మాట్లాడారు ఏది కాశ్మీర్ ఒక దేశంగా హైదరాబాద్ ఒక దేశంగా ఉండేది అంటే వీళ్ళ ఆలోచనలు ఈ యొక్క తెలంగాణ కోసం మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ కోసం ఏదైతే నీళ్లు నిధులు నియామకాల ఆలోచనలు ఆ యొక్క హామీలను నెరవేర్చాలనే కాకుండా మొత్తం ఈ యొక్క తెలంగాణను ఒక దేశంగా దీన్ని తయారు చేసుకొని మరి ఈ దేశానికి మేము రాజులము మరి మేమే వారసులము అన్నటువంటి ఆలోచన ధోని కనిపిస్తా ఉంది మరి నిన్ననే చూసాం దేశంలో వరస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఉన్నారు అదేవిధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదో పెట్టుబడులు వస్తున్నాయి అంటే వీళ్ళు ఏదో కొత్తగా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే వస్తున్నామని గారు దేశంలో మనం చూసాం రెండు వేల పద్నాలుగు ముందుకు వైబ్రెంట్ గుజరాత్ పేరు అక్కడ అప్పుడు గా ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ దేశ ఆ యొక్క రాష్ట్రానికి అనేక దేశాల నుంచి పెట్టుబడులు తెచ్చుకున్నారు సో మనం మాట్లాడేటప్పుడు ఈ దేశంలో నేను మిగతా రాష్ట్రాలతో నెంబర్ వన్ గా ఉన్నాను అని చెప్పేసి పోటీ పడతా అని చెప్పేసి మాట్లాడితే అభ్యంతరం లేదు సరే వీళ్ళు పోటీ పడుతున్నది ఏంటంటే ఈ రాష్ట్రంలో మరి అవినీతిలో పోటీ పడతా ఉన్నారు మరి ఈ యొక్క అవినీతి మరి దేశంలో ఉన్నటువంటి అవినీతి స్థానంలో దేశాలతో పోటీ పడుతున్నారా లేకపోతే వీళ్ళ పరిపాలన ఏదైతే ఉందో ఎంత వరస్ట్ పరిపాలన కొనసాగుతుందా అనే ఆలోచనలు అయితే ఈ రోజు కనిపిస్తా ఉంది అయితే ఒకటి మాత్రం నిజం ఎప్పుడు కూడా ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు వాళ్ళ యొక్క తనయుడు కేటీఆర్ గారు కావచ్చు ప్రాంతీయ తత్వాన్ని మరి ఏటో ఏర్పాటు ఈ యొక్క ధోరణిని ప్రజల మధ్యలో తీసుకొని వచ్చేసి లబ్ధి పొందాలని చెప్పేసి వీళ్ళ యొక్క ప్రయత్నం ఏదైతే కొనసాగుతా ఉందో ఈ యొక్క ప్రయత్నం ఇది చాలా రోజులు ఉండదు ఎందుకంటే మనం ఒకవైపు ప్రధానమంత్రి గారు జాతీయ మొత్తం ఒక టీం ఇండియాగా దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరినీ కూడా ఒక టీం ఇండియాగా ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా మరి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల అభివృద్ధి దేశ అభివృద్ధి అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలకు స్వేచ్ఛాయుతమైనటువంటి ఈ యొక్క బిజినెస్ చేసుకోవడం కోసం కావచ్చు ఈ యొక్క విదేశీ పెట్టుబడుల కోసం కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఒకవైపు ఆలోచన చేస్తా ఉంటే మరి రాష్ట్రానికి సంబంధించి కేటీఆర్ లాంటి వాళ్ళు ఒక ఏర్పాటు ధోరణి తోటి వాళ్ళు నిజంగా కూడా మర్చిపోయారు అంటే ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య దేశం అని చెప్పేసి మర్చిపోయి ఇదేదో మేము ఈ దేశానికి ఇది ఒక సపరేట్ దేశము మరి తెలంగాణ నిజాం వారసు లేక దేశం అనేటటువంటి ఆలోచన ధోరణి అయితే కనిపిస్తా ఉందండి రైట్ కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు మీరేం చెప్తారు నిజంగా ప్రతిసారి అంటే పరిశ్రమలో ఏర్పాటు అప్పుడు కావచ్చు జీడిపి జీఎస్టీ ఈ అంశాలకు సంబంధించినప్పుడు కావచ్చు లేదంటే వృద్ధి రేటు ఇలాంటి ఏ అంశాలు వచ్చినా కూడా ఆయన పదే పదే ఇదే రకమైనటువంటి మాటలు వ్యాఖ్యానాలు ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు అంటే తెలంగాణ ఇతర దేశాలతో పోటీ పడుతుంది తెలంగాణ అంటూ అంటే ఇతర రాష్ట్రాలతో కాకుండా ప్రపంచ దేశాలతో పోటీ అంటూ కూడా తెలంగాణను పదే పదే ఈ రకంగా వ్యాఖ్యానించడం దేనికి సంకేతం అనుకోవాలి ఈ ఐడియాలజీ ఏంటి అసలు దీని ఉద్దేశాలు ఏంటి తెలంగాణ భారతదేశంలో భాగం కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా అనే వాదన కూడా వినిపిస్తోంది కావచ్చు వారు మాట్లాడే ప్రతి సందర్భంలో ప్రతి విషయాన్ని మనం ఏంటంటే తాను తాము నేను నన్ను అనే పదాలు తప్ప వాళ్ళ డిక్షనరీలో ఇంకో పదం దొరకదు అంటే వాళ్ళకు వాళ్ళుగా రాజకీయంగా ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఏ అవకాశం దొరికినా కానీ దాన్ని వాడుతూ పోతున్నారు అంతే ప్రతి విషయానికి సెంట్రిక్గా తండ్రి కొడుకులు చెప్పుకోవడం అనేది ఒక అలవాటుగా మారింది ఇది ఒక ప్రాంతం గురించి ఈవెన్ తెలంగాణ గురించి కూడా కాదు వాళ్ళు మాట్లాడేది వాళ్ళ వ్యక్తిగత ఎక్స్పోజే వాళ్ళ ప్రధాన ఉద్దేశంగా ప్రతి విషయాన్ని మాట్లాడతారు అది ఏదైనా ఉండని ఈ ఇన్వెస్ట్మెంట్లు ఉండని పరిపాలన ఉండని ఇంకోటి ఉండని ఏదైనా ఉండని అది బాగా అలవాటు పడిపోయింది ఎందుకంటే వాళ్ళ పేర్లు తప్ప ప్రజల నాలుక మీద ఇంకో పేరు ఉండకూడదు అనేటువంటి పొలిటికల్ పబ్లిసిటీకి బాగా అలవాటు పడిపోయినట్టు పరిస్థితి ఇంకొకటి ఏంటంటే మేము అందరికీ అతీతులము అందరికన్నా అతీతులం అనే అభిప్రాయం అనేది వాళ్ళకు చాలా నిండుగా ఉంది మొదటి నుంచి అంటే మేము అసలు మాతో పోటీ పడేది ఈ దేశంలో ఎవరు లేరు అని చెప్పుకోవచ్చు లేదంటే మేము అందరికీ అతీతులం అని చెప్పుకోవచ్చు మేము అందరికీ అతీతులం ఈ రాష్ట్రం కూడా మాకు దేశం ఈ దేశానికి మేము రాజులమో లేదంటే ప్రధానమంత్రులమో రాష్ట్రపతులమో అనుకునే వ్యవహార ధోరణి రాజకీయంగా వాళ్ళది కనపడుతుంది అడుగడుగున ఆ అలవాటు అనేది ప్రతి విషయాన్ని కూడా మాట్లాడిస్తూ ఉంటుంది ఇప్పుడు విదేశాలతోటి పోటీ పడతామన్నప్పుడు ఈ అని అనుకోవాలి కదా అటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించి దానికి మేమే గుత్తేదారులము మేమే దీనికి స్టేక్ హోల్డర్లము అని చెప్పుకునే ప్రయత్నం అన్నట్టు అంటే రాజకీయంగా మేము లేకపోతే తెలంగాణ లేదనో ఇంకేదో లేదనే ఆ ఫీలింగ్ను కల్పించే విశ్వ ప్రయత్నం అడుగడుగునా చేస్తూ ఉంటాం అది అర్థమైపోయింది జనాలకు పెద్ద సమస్య అది కాకపోతే వాళ్లకు రాజకీయాల్లో వాళ్ళు భూమురంగా అయ్యే పరిస్థితులు చాలా వస్తున్నాయి మేము అందరికీ అతీతులం అనే పదం మనం ఒకసారి వాళ్ళ గురించి చూసుకున్నప్పుడు ఇప్పుడు ఈటల రాజేందర్ గారిని బయటకు పంపడానికి కారణం ఏందండి అదే అహంకారం కదా ఆ అహంకారమే ఈటల రాజేందర్ లాంటి వ్యక్తులను కూడా పార్టీల నుంచి బయటకు పంపించింది కదా ఇప్పుడు అదే ఈటల రాజేందర్ ప్రత్యామ్నాయంగా తయారైతుండు కదా బీజేపీలోకి వెళ్ళి ఇలా అదే హుజరాబాద్ ఉప ఎన్నిక అనేది ఇలా టీఆర్ఎస్ పార్టీకి ఒక అగ్ని పరీక్షగా మారింది కదా దాన్ని చావో రేవో రేపు హుజరాబాద్ ఫలితం తర్వాత టీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు కూడా తేలిపోతుంది కాబట్టి వాళ్లకు వాళ్ళు గొత్తు తవ్వుకోవడం తప్ప ఇంకోటి ఏం లేదు గొప్పతనం ఏం లేదు గొప్పతనం వాళ్ళు చెప్పుకుంటే వచ్చేదైతే అసలు కాదు ఇంకోటి వీళ్ళు ఎన్ని చెప్పినా కానీ చివరికి వస్తే ప్రజల్లో పెరిగినటువంటి ఏడు సంవత్సరాల్లో పెరిగినటువంటి వ్యతిరేకత ఏదైతుందో అది వాళ్ళను కూడా బాగా భయకంపితులను చేస్తుందనే చెప్పాలి ఇక రెండో విషయం ప్రధానంగా ఈ ఇన్వెస్ట్మెంట్ల గురించి కేసీఆర్ గారు మన కేటీఆర్ గారు పదే పదే చెప్తున్నారు విదేశాలతోటి పోటీ పడతాము అది ఇది అని అంటే తన వ్యక్తిత్వాన్ని వ్యక్తిగతాన్ని చెప్పుకోవడం ఏదైతే అలవాటు చేసుకున్నారో ఇక్కడ జవాబు ఏంటంటే ఈ దేశంలోకి ఏ పెట్టుబడి వచ్చినా ఏ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చినా దేశానికి సంబంధించిన ఆర్థిక విధానం దేశ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విధానాలతోటి ఇక్కడికి వస్తాయి తప్ప ఇంకోటి కాదు ఉదాహరణకు మేక్ ఇన్ ఇండియా ఉంది ఆ మేక్ ఇన్ ఇండియా ద్వారానే ఈ దేశంలోకి ఏ కార్నర్లోకి ఇన్వెస్ట్మెంట్ రావాలన్నా కానీ దాంట్లోనే వస్తుంది కేటీఆర్ గారిది ప్రత్యేకంగా ఆర్థిక విధానం అంటూ ఉండదు ఆ ఆర్థిక విధానంతో ఇడ ఎవడు పెట్టుబడి పెట్టడానికి కూడా రాడు ఈ దేశంలోకి అయ్యేది ఎక్కడి నుంచి మేక్ ఇన్ ఇండియా ద్వారానో లేదంటే మేడ్ ఇన్ ఇండియా ద్వారానో వాటి ద్వారానే ఇక్కడికి వస్తాయి అసలు కేంద్రం లేకపోతే ఈయన దగ్గరికి డబ్బులు ఎక్కడికి వస్తాయండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా వస్తుంది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా అంటే మన దగ్గర ఏదో సం ప్రొడక్షన్ ఇక్కడ తయారు కావాలని ఒక కండిషన్ తోటి వాళ్ళు పెడితేనే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి వస్తున్నారు ఇప్పుడు సోలార్ కంపెనీలు బోలర్డ్ ఇండియాలోకి వచ్చినాయి మన దగ్గర కూడా వచ్చినాయి అది నరేంద్ర మోడీ పుణ్యం కానీ కేటీఆర్ పుణ్యం ఎందుకు అవుతుందండి దేశం లేకపోతే ఈయనకు దిక్కేవడు రిజర్వ్ బ్యాంకు నీకు గ్యారంటీ ఇవ్వకపోతే ఈ దేశంలో ఎవడు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు ఈ దిక్కుమాలనే ముచ్చట్లు ఈ వేర్పాటు వాదం విభజన వాదం ఈ దుర్మార్గంగా రజాకారులకు సంబంధించిన రాజకీయం తప్ప ఇది ప్రజలకు సంబంధించిన రాజకీయమో తెలంగాణకు సంబంధించిన రాజకీయం ఎందుకైతుంది డెఫినెట్లీ రజాకారుల రాజకీయం అని చెప్పవచ్చు రజాకారులు కూడా ఇట్నే చేశారు కదా ఆ రోజు ఎప్పుడైతే విలీనం జరిగే పరిస్థితులు వచ్చినాయో అప్పుడు ప్రజల మీద పడి ఏం చేశారు వేరుపాటు వాదాన్ని ప్రోత్సహించారు ఇలా కేటీఆర్ గారు మాట్లాడుతున్న రాజకీయం అంటే వేరుపాటు వాదాన్ని ప్రోత్సహిస్తుండ్రుడు కదా జస్ట్ లైక్ రజాకారుల రాజకీయమే అనుకోవాలి పరోక్షంగా అంటే నిజాం రాజు లక్షణాలు నిజాం రాజు పరిపాలనా విధానాలు వాళ్ళ మనస్తత్వంలో కనపడడం మనకు రజాకారుల రాజకీయ పోకడ కనపడడం ఈ దుర్లక్షణాలన్నీ తెలంగాణ ప్రజల్లో రోజు రోజుకు అవగతం అవుతూ పోతున్నాయి అని ఏం అనుమానం లేదు వీటిని ప్రజలకు చెప్పే రాజకీయ వేదిక వీటిని ప్రజలకు చెప్పే ఒక బలమైన రాజకీయ పార్టీ తెలంగాణలో ఒక బలమైన ప్రతిపక్షం అవసరం దానికి దిక్సూచిగా ఇలా హుజరాబాద్లో ఒక ఉప ఎన్నిక జరుగుతుంది ఆ ఉప ఎన్నిక ఫలితం తర్వాత తప్పకుండా ప్రతిపక్షం అనేది బలోపేతమై ఇలాంటి సవాలక్ష ఈ ప్రభుత్వంలో ఉన్న ఈ అధికార పార్టీలో ఉన్న దుర్లక్షణాలన్నీ ప్రజల ముందు ప్రజెంట్ చేయగలుగుతారు ఎందుకంటే వినిపించే గొంతు కావాలి ఆ గొంతు రూపంలో రేపు ఈటల రాజేందర్ గారు కూడా రాబోతారు కదండి బీజేపీ నుంచి అసెంబ్లీలో వారు కూడా కూర్చోపోతారు వాళ్ళు కూడా మాట్లాడతారు అతను కూడా ఏడు సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో కొనసాగిన వ్యక్తి వీళ్ళ వ్యవహారం వీళ్ళ పోకడ వీళ్ళ రీతి వీళ్ళ నీతి అన్నీ రేపు అసెంబ్లీలో రాజేందర్ గారు మాట్లాడతారు కదా కాబట్టి పాలక పాలన నీళ్ళకి అయితే వీళ్ళు వేర్పాటు వాదం వీళ్ళు చెబితే తెలంగాణ ప్రజలేమో తప్పుదారి పట్టరు ఎందుకంటే జన్మత తెలంగాణ ప్రజలు జాతీయవాదం లక్షణం అనేది ప్రతి వ్యక్తిలో ఉంటుంది ఎందుకంటే రజాకారులతోటి పోరాడడం కమ్యూనిస్టులు కాదన్నా కానీ ఈ దేశంలో విలీనం కావాలని ప్రజలు కోరుకున్నోళ్ళు వాళ్ళు జాతీయవాదులు తెలంగాణ ప్రజలు వాళ్ళను పొలిటికల్ సై కరెక్ట్ డైరెక్షన్లో తెలంగాణ ప్రజలను పొలిటికల్గా నడిపించే రాజకీయ పార్టీ లేక ఇన్ని రోజులు తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడ్డరు ఇవాళ ఒక ప్రత్యామ్నాయంగా బీజేపీ మేము ఉన్నామని ఏ పార్టీతో అలయన్స్ లేకుండా మేము స్వతహాగా ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతామని ఆ పార్టీ ముందుకొస్తుంది కదా కాబట్టి ఆ పార్టీ రేపు ఈ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత కూడా ఆ బీజేపీ పార్టీ పైనే ఉంటుంది ఇలా కేటీఆర్ గారు మాట్లాడుతున్నా విదేశాలతో పోల్చుకోవడం విదేశాలతో పోటీ పడుతున్నాం అని చెప్తున్న దాంట్లో నీ రహస్యమేంది వీళ్ళ వ్యక్తిత్వాలు ఏంది వీ వీళ్ళ వ్యక్తిత్వ వీళ్ళ వ్యక్తిగతాన్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేసుకునే వీళ్ళ రాజకీయ లక్షణమేంది అది రజాకార లక్షణమా లేకపోతే తెలంగాణ ప్రజల లక్షణమా ఏం లక్షణమో అది నీళ్ళకు నీళ్ళు పాలక పాలు తేల్చి చెప్పేటువంటి రాజకీయవేత్త బలమైన రాజకీయ వేదిక అనేది అవసరం దాని రూపంలోనే బీజేపీ బలపడితే ఇవాళ ప్రజలకు కూడా అన్ని విషయాలు చాలా వరకు తెలిసిపోతాయి కాబట్టి ఈ పోకడ కేటీఆర్ వాళ్ళ వాళ్ళ అహంకారం ఒకటి అంటే వ్యక్తుల్లో వ్యక్తిగతాల్లో శ్రీనివాస రెడ్డి గారు అంటే సరికొత్త సెంటిమెంట్ రాజేసే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి తెలంగాణ దేశాలతో ఇతర దేశాలతో పోటీ పడుతోంది అని ఏమైనా మరో కొత్త సెంటిమెంట్ ఏమైనా రాజబోతోందా ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని బాగా వాడుకుని అధికారంలోకి వచ్చింది అభివృద్ధి చెందింది టిఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చింది అనేక హామీలు ఇచ్చింది ఇప్పటివరకు ఆ హామీలను సరిగ్గా అమలు చేసిన దాఖలాలు లేవు ప్రజలు కూడా ఎక్కడా వీరి మాటలు నమ్మే సిచ్యువేషన్స్ లేవు అందుకనే సరికొత్త రాగా ఏమైనా తెర అనుకోవచ్చా తెచ్చిందనుకోవచ్చా ఇక్కడ గారు నేనేనా మీరే మీరా శ్రీనివాస రెడ్డి ఒకటి ఏంటంటే ఇక్కడ లక్షణం ఒకటి చెప్పుకోవచ్చు ఇచ్చిన వాగ్దానాలే కాదు ఇంకొక కొత్త విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమం దాదాపు పద్నాలుగు సంవత్సరాల పాటు నడిచింది దాదాపు పన్నెండు వందల మంది విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు చనిపోయాను అమరవీరులు అయ్యను వాళ్లకు లేదు చూసేది దాదాపుగా ఎనిమిది వందల మందికి ఈ ప్రభుత్వం ఎగ్గొట్టేది వాళ్ళని కనీసం ఆదుకున్న పరిస్థితి లేదు ఉద్యోగం ఇస్తామన్నారు ఇరవై ఇరవై ఐదు లక్షలు నగదు ఇస్తాం పది లక్షల నగదు ఇస్తామన్నారు ఆ హామీ గంగల కలిసిపోయింది ఉదాహరణ చెప్పుకోండి జార్ఖండ్లో జార్ఖండ్ రాష్ట్రం కోసం కొట్లాడినప్పుడు ఎవరైతే జైలుకు పోయినరో అప్పుడు కనీసం చనిపోయినోళ్ళకు కూడా కాదు జైలుకు పోయినోళ్ళకు మాత్రమే జైలుకు పోయినోళ్లకు అప్పుడు జైలుకు పోయినోళ్ళకు జార్ఖండ్ ప్రభుత్వం మూడు నెలల పాటు పోయిన వాళ్ళకి కూడా మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తుంది ఆరు నెలల పాటు జైల్లో ఉన్న వ్యక్తికి ఉద్యమ కాలంలో వాళ్ళ రాష్ట్రం కోసం జైలుకు వెళ్ళిన వాళ్లకు ఆరు నెలల పాటు జైల్లో ఉన్న వాళ్ళకు ఐదు వేలు ఇస్తున్నారు ఏడాది పాటు ఉన్న వాళ్లకు ఏడు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ ఇస్తున్నారు ఈ దిక్కుమాలిన ముఖానికి వాళ్ళకి కనీసం ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చే దిక్కు లేదు అసలు పోయినోడు కాదు చచ్చిపోయినోనికి డబ్బులు ఇస్తేందుకు ఉద్యోగం ఇస్తేందుకు రైలేదు ఈ ప్రభుత్వం అంటే ఇది ఎంత పెద్ద ద్రోహమో తెలంగాణ ప్రజల పట్ల ఈ ప్రభుత్వాన్ని ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఈ కేసీఆర్ది ఈ కేటీఆర్ది దీన్ని పడితేనే మనకు అర్థమైతే లేదండి జార్ఖండ్లో కూడా రాష్ట్ర ఉద్యమం జరిగింది కదా అక్కడ జరిగిన దగ్గర జైలుకు పోతే మాత్రమే పెన్షన్లు వచ్చినాయి ఇక్కడ చచ్చిపోయినా పెన్షన్ ఇచ్చే దిక్కు లేదు ఈయన నేను తెలంగాణ పోరాటం చేసినా నేను తెలంగాణ తెచ్చినా అని బాకా బజాయించుకుంటున్నాడు సిగ్గుండాలండి ఏమన్నా చనిపోయిన అమరవీరుల కుటుంబాల కుటుంబాలకు కూడా నువ్వు నష్టపరిహారం ఇవ్వలేని పరిస్థితి ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి పక్క రాష్ట్రంలో జైలుకు పోతే మాత్రమే ఇస్తున్నారు అక్కడ పెన్షను